అంటే ఆ రెస్ట్ పీరియడ్కు కూడా నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున డాక్టర్లు సూచన మేరకు ఎన్ని రోజులైనా కానీ పర్వాలేదని చెప్పి పూర్తిగా డబ్బులు చేతుల్లో పెట్టి ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మిక మార్పు అక్షరాల ఐదు లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ పరిధిలో మన రాష్ట్రంలో ఎంతమంది కుటుంబాలు ఉన్నారు అని అంటే ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల కుటుంబాలు అంటే కోటి నలభై రెండు లక్షల కుటుంబాలు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేశాం ఇందులో కోటి నలభై రెండు లక్షల కుటుంబాలకు సంబంధించి వైద్యం ఖర్చు రెండవది అన్నాం వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా వర్తింపజేసేలా అడుగులు వేస్తాము అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీ పరిధిని రెండు వేల వరకు తీసుకొని పోగలిగితే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఆటోమేటిక్గా వర్తింపజేసే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేశాం వెస్ట్ గోదావరిలో ఈ మాదిరిగా వెయ్యి దాకా వెయ్యిని రెండు వేలు తీసి తీసుకొని పోయిన ఈ పరిస్థితిని ఈ జూలై ఎనిమిదో తారీఖున అంటే నాన్న పుట్టినరోజు నాటికి మరో ఆరు జిల్లాలు కూడా యాడ్ చేస్తా మనకున్న ప్రతి హాస్పిటల్ను నాడు నేడు అనే కార్యక్రమంతో పూర్తిగా రూపురేఖలు మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రతి హాస్పిటల్ను కూడా ఈరోజు నేను ఫోటోలు చూపిస్తా ఉన్నాను ఇది ఈరోజు మనకున్న హాస్పిటల్స్ అని చెప్పి ఇలా ఫోటో చూపించి ఈ ఫొటోస్ను మూడు సంవత్సరాలలో మార్పు చేసి ఈ మాదిరిగా మార్పు చేసిన ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా రూపురేఖలు మార్చడమే కాకుండా దాదాపుగా ఇప్పుడు పదకొండు టీచింగ్ హాస్పిటల్స్ మనకుంటే వీటిని ఇరవై ఏడు అంటే మరో కొత్తగా మరో పదహారు టీచింగ్ హాస్పిటల్స్ కట్టబోతా ఉన్నాం దాదాపుగా మొత్తం ఇరవై ఏడు టీచింగ్ హాస్పిటల్స్ అవుతాయి ఐటీడిఏ పరిధిలో దాదాపుగా ఏడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా రాబోతూ ఉన్నాయి వీటికి అన్నిటికీ దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో ఖర్చు చేసి మూడు సంవత్సరాలలో హాస్పిటల్స్ పూర్తిగా రూపురేఖలు కూడా మార్చే గొప్ప కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ పరిధిలో గొప్ప శ్రీకారం చుడుతూ ఉన్నాం మన హాస్పిటల్స్కి ఎవరైనా పేదవాడు పోయాడు అని అంటే అది బ్రహ్మాండంగా ఆ పేదవాడికి అపోలో హాస్పిటల్కి పోతే ఏ రకంగా గవర్న ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కూడా అదే మాదిరిగానే మన హాస్పిటల్స్ ఉండేట్టుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీలో మెరుగులు దిబ్బుతో చేస్తున్న అనేక కార్యక్రమాలలో నా మనసుకు నచ్చిన కార్యక్రమం ఒకటి ఏమిటి అని అంటే కంటి వెలుగు అనే కార్యక్రమం ఈ కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా స్కాన్ చేసి వాళ్ళకి ఎవరికైనా కళ్ళజోళ్లు కానీ వాళ్ళకెవరికైనా అవసరమైన శస్త్ర శస్త్రచికిత్సలు చేయించడం కానీ వాళ్ళకు అవసరం ఉన్న మెడికేషన్ కానీ ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఉద్దేశించి దాదాపుగా ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా మందులు తీసుకోవాలంటే ప్రజలకు భయం ఉండేది ఆ మందులు ఏం పని చేస్తాయబ్బా గవర్నమెంట్ హాస్పిటల్లో అంత లంచాలమయమే కదా ఆ మందులు ఇస్తారు ఇచ్చుకుంటే తలనొప్పి కూడా తగ్గదు ఆ మందులు వేసుకుంటే కడుపు నొప్పి కూడా తగ్గదు ఊరికి అంత కల్తీ మందులు అని చెప్పే మాట ప్రతి నోట వినిపించేది ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మందుల సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు రెండు వందల ముప్పై ఉంటే దాన్ని ఐదు వందలకు పెంచాం పెంచడమే కాకుండా మందులన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ జీఎంపి స్టాండర్డ్స్ అంటే గుడ్ మెడికల్ ప్రాక్టీస్ జిఎంపి స్టాండర్డ్స్ ఈ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ జిఎంపి స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అమ్మాలి అని చెప్పి గట్టి చర్యలు తీసుకున్నాం ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా నాకు ఏదైనా బాగోలేకపోయినా కూడా లేకపోతే ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా బాగోలేకపోయినా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే మంచి మందులు దొరుకుతాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆరోగ్యశ్రీలో ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతాం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఈ విలేజ్ క్లినిక్ అనేది తీసుకొస్తా ఉన్నాం అంటే ప్రతి ఊర్లోనూ అక్కడే మన ఊర్లోనే ఒక విలేజ్ క్లినిక్ అక్కడే ఒక ఏఎన్ఎం నర్సు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేట్టుగా అక్కడే కాపురం ఉంటుంది అక్కడే అదే విలేజ్ క్లినిక్లోనే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్ట్ చేస్తారు అదే విలేజ్ క్లినిక్లోనే యాభై నాలుగు రకాలకు సంబంధించిన మందులు కూడా అదే విలేజ్ క్లినిక్లో అక్కడే అందుబాటులో ఉంటుంది ఏఎన్ఎం అక్కడే ఉంటుంది ఇంతకన్నా ఇంకా ఏదైనా పెద్ద పరిస్థితి వస్తే ఆరోగ్యశ్రీకి అక్కడ నుంచే రెఫరల్ పాయింట్ ఒకటి సున్నా నాలుగు ఒకటి సున్నా ఎనిమిదికి సంబంధించిన అంబులెన్సులు ఇరవై నిమిషాల్లోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాదాపుగా పదివేలకు పైచలకు వైఎస్ఆర్ పదమూడు వేలకు పైచీలకు విలేజ్ క్లినిక్స్ను విలేజ్ క్లినిక్స్ అండ్ వార్డ్ క్లినిక్స్ను తీసుకొచ్చే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాం